ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ తో ఉన్నారు సో వాళ్ళ గురించి మీరు ఒక్కొక్క మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే రాపిడ్ గా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సమాధానం చెప్పండి నేను వెళ్ళే ముందు మాట్లాడడం అంటే అదొక అదృష్టం మరి అది ఏంటో తెలియదు నాకు సో ఒక రకంగా నేను అదృష్టంగానే భావిస్తాను ఎందుకంటే బయట ఉండి నేను లోపలికి వెళ్ళే ముందు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి అవకాశం రావడం ఇది ఒక అదృష్టంగానే భావిస్తాను నేను అందుకే యాక్చువల్లీ చాలా సెన్సేషన్ ఇంటర్వ్యూ అని చెప్తాను ఇప్పుడు నేను ఎందుకు అని అంటే చాలా మంది ఎల్లు తర్వాత ఇంటర్వ్యూ ఇస్తారు. ఎస్ మాకు అదృష్టం మా ఫోక్ స్టార్ వాళ్ళ అదృష్టం ఏంటంటే ఇది కూడా ఎస్ ఆఫ్ కోర్స్ ఇది కూడా బాగా ఇంటర్వ్యూల్టా పుల్టా అంతే సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి ఇంటర్వ్యూ కూడా ఉల్టా పుల్టా జరుగుతుంది. సో ఆ అందులో ఉన్న క్యారెక్టర్స్ ఒక పదకొండు మంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు. సో దాంట్లో ఫస్ట్ అమర్ దీప్ గురించి ఏమంటారు? అమర్ దీప్ ఏంటంటే ఓవర్ అగ్రెసివ్ ఉంటాడు. నేను చూశాను బాగా అగ్రెసివ్ అంటే ప్రతి ప్రతిదాని కూడా బాగా ఊగిపోతాడు. అని అనిపించింది. నేను వాస్తవం మాట్లాడతాను ఇలా ముసుగులు గుద్దులాట్లు ఉండవు నేను ఒక ఆడియన్ గా మాట్లాడతాను కంటెస్టెంట్ గా అయితే అసలు కంటెస్టెంట్ గా మాట్లాడే తప్పు అవుతుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు అనే విషయం మాకు కూడా తెలియాలి కాబట్టి ఈ ప్రశ్న ఇప్పుడు లోపల ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే పరిస్థితి ఇప్పుడు నేను ఏదైనా అతి చేస్తానా లేకపోతే నేను క్యారెక్టర్ ఉన్నట్లేను నేను అబద్ధాలు ఆడతాను నేను నాటకాలు చేస్తానా అనే విషయాలు చాలా మంది పాపం వాళ్ళు కావాలని చేయట్లేరు కాకపోతే ఆమె ఒక లవ్ అనేటువంటి ట్రాక్ ని స్టార్ట్ చేసింది అమ్మాయి సో ఆ లవ్ ట్రాక్ ని స్టార్ట్ చేసేటప్పటికి ఒక రైతు బిడ్డ ఒక సామాన్య ఒక ఊర్లో ఉన్నటువంటి పని చేసుకున్నటువంటి ఒక వ్యక్తితో ఒక అఫీషియల్గా గా ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పర్సన్ అఫీషియల్ ఇండస్ట్రీలో ఉంది ఒక కళాకారిణి రిచ్ ఆ ఇద్దరు చాలా అందంగా ఉంది చూడ్డానికి ఈయన చాలా సింపుల్ గా ఉన్నాడు ఈయన ఊర్ టైప్ సింపుల్ గా ఉన్నాడు సో ఇద్దరు మధ్య నాకు మంచిగా అనిపించేటువంటి తరుణంలో ఆమె రకరకాల విన్యాసాలు చేయడం ఆ విన్యాసంలో భాగంగా ఇతను బాగా ఇబ్బంది పడడం సో తట్టుకోలేక నువ్వు నా అక్క అనడం మాత్రమే తట్టుకోలేకపోయినా సో ఇక నేను ఏంటంటే ఎనాలిసిస్ అంటే ఇప్పుడు యూట్యూబర్స్ అందరు కూడా ఏదో ఎనాలిసిస్ చేసినట్టు నేను చెప్పలేను బాగా టేస్టీగా ఉన్నాడు బాగానే అందులో బాగా టేస్ట్ అనిపించాడు నాకు కూడా అంటే ఎంటర్టైన్ చేశాడు బాగా అతను బాగా ఇది చేశాడు కాకపోతే ఎక్కడో తెలియని ఒక చిన్న కన్నింగ్నెస్ ఏమన్నా ప్రయోగిస్తాడా అనిపించింది కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ బహుశా పాపం అలాగే ఉంటది కావచ్చు అని నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నా ఆయన గురించి అంతకంటే ఎక్కువ చెప్పాను ప్రియాంక జన్ మంచి ఆడపడిసి ఇంట్లో వెళ్ళి విడిచినట్టు అనిపించింది పాపం చాలా అంటే అంటే సతమతం కూడా అయింది ఎట్లా ఆడాలి అని కూడా తెలిసి తెలియకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఏమో అని భయపడుతూ ఒక్కోసారి అమ్మో భయపడితే ఎలా మళ్ళీ నేను ఎక్కడ ఎలిమెంట్ అవుతాను అమ్మో అని చెప్పి రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ లో ఆమె పాపం శోభా శెట్టి గారు శోభా శెట్టి కూల్ గోయింగ్ ఆమె కూడా కాకపోతే మధ్య మధ్యలో లేస్తాను ఆమె కూడా చాలా తెలియకలేదు ఆమె ఒక రకంగా చెప్పాలంటే శోభా శెట్టి బాగా తెలివైంది బాగా గౌతమ్ కృష్ణ పాపం ఫస్ట్లో చాలా అమాయకంగా ఉన్నాడు తర్వాత ఇక లాభం లేదనుకుని లేచిండు బాగానే కొంచెం లేచి ఇక నేను యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కొంచెం యుద్ధానికి సై అయినట్టు అనిపించింది అతను గౌతమ్ కృష్ణ కూడా ఇప్పుడు యుద్ధం చేస్తాడు ప్రస్తుతం ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది తెలుగు విషయంలో కొంచెం బాధ అనిపించింది అంటే తెలుగు రాదు కదా కొంచెం ఎలా మేనేజ్ చేసుకుంటాడో ఏమో అసలు ఏంటి అని అనిపించింది కన్ఫ్యూజ్ అయినా దాని ఆయన గురించి ఆ తర్వాత ఆయన ఒక ఏదో స్టోరీ చెప్పిండు ఆ స్టోరీ కొంచెం మంచిగా అనిపించింది అతని బ్యాక్ డ్రాప్ కొంచెం ఫీల్ అయినాడు నేను కూడా అరే వెరీ గుడ్ అనుకున్నా తన గురించి మంచిగా అనిపించింది అంటే ఎంత కండలున్నా ఎంత ఇది ఉన్నా ఎంత తెలుగు రాకపోయినా మనిషి గుండెలో అనేది ఒక ఫీల్ ఉంటుంది సో తనకంటూ కొన్ని బాధ్యతలు కొన్ని బరువులు కొన్ని పేదరికం అనేది ఒకటి ఉంటుంది శివాజీ గారు దాన్ని విన్నప్పుడు అది కొంచెం నేను బాధ ఆ తర్వాత నుంచి అతను కొంచెం పుంజుకోవడం మొదలుపెట్టిండు ఇక ముందు ముందు చూడాలి అయితే నేను ఇంకొకటి కూడా చెప్పగలను తను ఈ సెంటిమెంట్తో మార్పులు సంపాదించుకోవాలా అని కూడా ప్లాన్ చేసిండే అది నేను అది సందీప్ గారు ఇక ఆట సందీప్ అనేది తెలవలేదు ఎందుకంటే ఆయన రాగానే అలా జ్వరబడ్డాడు సంచాలక అయిపోయింది కదా ఆయన సంచరించడం సరిపోతుంది అల్ల ఇంకా తెలియదు కానీ అవకాశం వచ్చిన తర్వాత బాగా అగ్రెసివ్ అవుతాడనే దాని మీదనే నేను అనుకుంటాను నాకు తెలిసి అయితే ఓవర్ అగ్రెసివ్గా ఉంటాడు అని అనిపిస్తుంది నాకు యాటిట్యూడ్గానే ఉంటాడని అనిపిస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ శివాజీ గారు వెరీ ప్లాన్డ్ ఆయన మంచి ప్లానర్ మంచి నటుడు ఆయనే అని తెలుసు నాకు బిగ్ బాస్లో చాలా మంచి నటుడు అనిపించింది నాకు తన నటనని బిగ్ బాస్ లో స్మార్ట్ గా చూపిస్తున్నారు అర్థం అవుతుంది మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారి గురించి సో పల్లవి ప్రశాంత్ చాలా గ్రేట్ అని అనుకుంటాను నేను ఎందుకు అనుకుంటానంటే అంటే అతను అంటే ఇప్పుడు మేము ప్రతి ఒక్క కళాకారులు కూడా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి సరే ఏదో ఒక ఐడెంటిటీ సంపాదించుకొని బిగ్ బాస్ లోకి వచ్చిండు సో అతను ఒక ఐడెంటిటీలో ఒక గొప్ప ప్లాన్ చేసిండు అంటే తన మట్టి బిడ్డగా నేను బిగ్ బాస్కి వెళ్ళాలనే ఒక సంకల్పాన్ని చేసుకొని ఒక రైతు బిడ్డ కూడా పరిచయం వెళ్ళాలని చెప్పి అతను ఒక ఒక స్టేజ్ని ఏర్పరచుకోవడం అనేది ఆ పట్టుదల విడవలేని పట్టుదల చాలా గొప్పది నేను దాని గొప్పదంటాను లోపలికి వచ్చిన తర్వాత కూడా పాపం అతనికి ఆట ఆడడం తెలియదు యాక్చువల్గా ఆ మాటకు వస్తే నేను కూడా చాలా పూరు నాకు ఏం చేయాలని ఒక పాట పాడంటే పాడతా కానీ నాకు అసలు ఆట ఆడడం రాదు వాస్తవంగా సో అతను కూడా ఆట ఆడడం సరిగా రాకపోయినా అతని ఆపోజిషన్ వల్ల అతను కొంచెం నేర్చుకుని చాలా మంది అతను లవ్ చేయడానికి వెళ్ళిండా బిడ్డకి వెళ్ళిండా అన్నారు వాస్తవంగా అయితే లవ్ చేయడానికి వెళ్ళిండా ఆట కదా ఆటలో ఉండాలి అందులో వ్యవసాయం చేయలేరు కదా బిగ్ బాస్ అది కూడా కరెక్ట్ చాలా మంది స్పందించింది అతని వైపు గుడ్ నాకు అది బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే అతను ఏం పెట్టుకొని వచ్చిండు ప్రాణానికి నా గుండెలు ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది ఓ పెద్ద మనిషి ఎప్పుడు ఏదో పాన వందిరి కాబట్టి ఆతనైతా నే గాయిగా ఏమో పాన వందిరి కాబట్టి అక్కడికెళ్ళి పావలు బయలు వెళ్ళినారే శోద్యాలు సౌద్యాలు అడవిలో ఉన్న